మనము బేస్ ఈరోజు నేర్చుకునేటువంటి అంటే మనం విండోస్కు సంబంధించి ఫోల్డర్ అండ్ టాస్క్ బార్ ఐకాన్స్కు సంబంధించి మనం ఈరోజు నేర్చుకుంటాం. ఈరోజు మనము విండోస్ అంటే ఏంటిది, అందులో ఫోల్డర్స్ అంటే ఏంటిది, టాస్క్ బార్ అంటే ఏంటి, ఐకాన్స్ అంటే ఏంటి మనం ఈరోజు నేర్చుకుందాం. విండోస్ అంటే ఏముంటాయి, విండోస్ అంటే యాక్చువల్గా బేసిక్గా విండోస్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి, ఫోల్డర్ అంటే ఏంటి, అందులో ఏముంటాయి, ఏం స్టోర్ చేసుకోవచ్చు, టాస్క్ బార్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ టాస్క్ బార్స్ ఉంటాయి, తర్వాత ఐకాన్స్ అంటే ఏంటి, ఐకాన్స్కు ఏ సిస్టమ్కి సంబంధించిన ఐకాన్స్ ఎలా ఉంటాయి, అప్లికేషన్స్కి సంబంధించిన ఐకాన్స్ ఎలా ఉంటాయి ఈరోజు మనం నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ విండోస్ గురించి నేర్చుకుందాము. విండోస్ అంటే ఏంటంటే విండోస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్, అంటే కొన్ని విండోస్ అనేది ఏంటంటే ఒక ప్రోగ్రామ్స్ యొక్క కలెక్షన్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అన్నట్టు. అది ఏంటంటే విండోస్ అనేది ఏంటంటే సిస్టమ్ రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక మొబైల్కి ఏ రకంగా, ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్స్కి ఏ రకంగా ఆండ్రాయిడ్ వర్షను, ఐఫోన్స్కి వచ్చేటప్పటికి ఓఎస్ వర్షన్ డిఫరెన్స్ ఎలా ఉంటాయో, ఇక్కడ కూడా మనం సిస్టమ్స్కి వచ్చేటప్పటికి విండోస్ కూడా డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. మనం బేసిక్గా అందరికీ వెల్ నోన్ విండోస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ విండోస్. చాలామందికి తెలుసుండొచ్చు యుబుంటు కానీ, తర్వాత వేరే వేరే డిఫరెంట్ విండోస్ ఉంటాయి. విండోస్ మైక్రోసాఫ్ట్ విండోసే మన అందరికి తెలుసు. ఇప్పుడు మనం యూజ్ చేసే విండోస్ కూడా మైక్రోసాఫ్ట్కి సంబంధించిన విండోసే. మనం ప్రజెంట్గా విండోస్ 7 అందరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. విండోస్ 7 కానీ, విండోస్ 8 కానీ, విండోస్ 10 కానీ అందరు యూజ్ చేస్తున్నారు. బేసిక్గా విండోస్ అంటే ఏంటంటే సిస్టమ్ రన్ కావడానికి, అంటే యూజర్కి అండ్ సిస్టమ్కి, సిస్టమ్ ఇన్ ద సెన్స్ ఒక డివైస్ కమ్యూనికేట్ కావడానికి, యూజర్కి ఒక డివైస్కి కమ్యూనికేట్ కావడానికి ఈజీగా కమ్యూనికేట్ చేసే ఒక అప్లికేషన్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండేదే ఓఎస్, అంటే విండోస్. విండోస్ ఇన్ ద సెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్లో డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. తర్వాత విండోస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం విండోస్ యూజ్ చేయకపోతే సిస్టమ్ అనేది ఆన్ కాదు. బిఫోర్ మనం ఒక సిస్టమ్ కొన్నప్పుడు, ఒక కంప్యూటర్ మనం కొన్నప్పుడు ఆ కంప్యూటర్ అనేది ఎంప్టీతో వస్తుంది. మనం ఖచ్చితంగా ఫస్ట్ టైం మనం ఆ సిస్టమ్ ఆన్ కావాలంటే కంపల్సరీ మనము దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్తో లోడ్ చేయించుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద సెన్స్ విండోస్, మనకు వెల్ నోన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్, బట్ దాన్ని విండోస్ అని అంటాము. విండోస్ వేయించుకున్న తర్వాతనే మనము యూజర్ ఫ్రెండ్లీ అవుతుంది ఆ డివైస్ అనేది. ఒక సిస్టమ్ అనేది అందులో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతేనే అది యూజర్ ఫ్రెండ్లీ అవుతుంది, అంటే యూజర్ కెన్ ఆపరేట్ అనమాట. మనం యూజర్ కెన్ ఆపరేట్, దాన్ని ఆపరేట్ చేయడము, మనకు కావాల్సిన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవడము జరుగుతుంది. బేసిక్గా విండోస్ ఈ విండోస్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ చాలా వర్షన్స్ ఉంటాయి విండోస్లోనే. విండోస్ ఎక్స్పీ ఉంటుంది, విండోస్ 7 ఉంటుంది, విండోస్ 8 ఉంటుంది, విండోస్ 10 ఉంటుంది, చాలా వర్షన్స్ ఉంటాయి. విండోస్ విస్తా ఉంటుంది, డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. బేసిక్గా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అంటే బేసిక్ ఆఫ్ విండోస్ ఏంటిదంటే, ఒక విండోస్ అనేది ఒక పర్సన్ని కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి అలో చేస్తుంది బేసిక్గా, అదన్నమాట విండోస్కు సంబంధించి. ఇందులో మనకు బేసిక్గా విండోస్లో కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్స్, అంటే విండోస్లో కొన్ని ఫ్రీ లైసెన్స్డ్ వర్షన్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వచ్చే వర్షన్స్ ఉంటాయి, ఓపెన్ సోర్స్ కూడా ఉంటాయి. ఓపెన్ సోర్స్ ఇన్ ద సెన్స్ మనము నో నీడ్ టు, అంటే మనం ఎవరికి డబ్బులు పేయాల్సిన అవసరం లేకుండా మనము ఫ్రీగా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యుబుంటు తీసుకుంటే, యుబుంటు అనేది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. మనం యుబుంటు ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవాలంటే మన దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే సరిపోతుంది. జస్ట్ మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనం ఎవరికి డబ్బులు పే చేయకుండా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే విండోస్కి వచ్చేటప్పటికి, విండోస్ అనేది ఓపెన్ సోర్స్ కాదు, విండోస్ అనేది కమర్షియల్ ఇన్ ద సెన్స్ మనం కొనుక్కోవాలి. ఖచ్చితంగా మనం దానికి సంబంధించిన విండోస్కు సంబంధించిన లైసెన్స్ కొనుక్కుంటేనే మనం విండోస్ని యూజ్ చేయగలుగుతాం. కాకపోతే నవేడేస్ ఏమవుతుందంటే, చాలా వరకు మనం యూజ్ చేసే విండోస్ అన్ని పైరేటెడ్ విండోస్, ఇల్లీగల్ విండోస్. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చాలా ఆఫీసులలో విండోస్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నప్పుడు కింద రైట్ సైడ్లో టైం పైన కనిపిస్తుంది యువర్ విండోస్ ఈజ్ నాట్ జెన్యున్ అని ఒక వార్నింగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, మనము విండోస్ని యాక్టివేట్ చేసుకోలేదు. ఎందుకు యాక్టివేట్ చేసుకోలేదు, మన దగ్గర మనం డబ్బులు పెట్టి కొనుక్కోలేదు, దానికి సంబంధించిన కీ లేదు కాబట్టి అది యాక్టివేట్ కాలేదు. కాబట్టి విండోస్ వాళ్ళు దాన్ని, మనం నెట్ కనెక్ట్ చేసినప్పుడు విండోస్ అది ఆన్ ఆటోమేటిక్గా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి దాని ద్వారా అది విండోస్
ఈజ్ నాట్ జెన్యున్ అని డిటెక్ట్ చేసి మనకు ఒక వార్నింగ్ లాగా ఇస్తుంది, యువర్ విండోస్ ఈజ్ నాట్ జెన్యున్. అంటే మనం ఏంటంటే మనం పైరేటెడ్ యూజ్ చేస్తున్నాము. పైరేటెడ్ ఇన్ ద సెన్స్ మనం వితౌట్ కీ, అంటే వితౌట్ పర్మనెంట్ కీ. పర్మనెంట్ కీ అనేది మనం దానికి యాక్సెబుల్ విండోస్కి సంబంధించిన ఒరిజినల్ కీ అనేది ఇవ్వకుండా మనము విండోస్ని యూజ్ చేస్తున్నాము కాబట్టి యువర్ విండోస్ ఈజ్ నాట్ జెన్యున్ అని వస్తుంది. ఇది బేసిక్గా విండోస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా రాజు, మన స్పీడ్ వెళ్తున్నానా? ఓకేనా, హలో ఓకే ఓకే క్యారీ ఆన్. హలో రాజు, వినిపిస్తుందా? ఓకే రమణకర్ క్యారీ ఆన్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము ఫోల్డర్స్ గురించి నేర్చుకుందాము. ఫోల్డర్ అంటే ఏంటి, ఫోల్డర్లో ఏమేమి స్టోర్ చేసుకుంటాం మనం, ఫోల్డర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అనేది నేర్చుకున్నాం. ఫోల్డర్ అనేది ఏంటంటే, ఫోల్డర్ అనేది కూడా ఒక ప్లేస్ ఏంది, ఆ ప్లేస్ ఆ ఫోల్డర్ అనేది ఒక ప్లేస్ దేనికోసం అంటే, ఆ ఫోల్డర్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫైల్స్ ఇన్ ద సెన్స్ టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, పీడిఎఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ వీటన్నిటిని మనం ఒక ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటాం. ఈ ఫోల్డర్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, ఫోల్డర్ అనేది సిస్టంలో మనం సేవ్ చేసుకున్న లొకేషన్లో మనం ఎక్కడ కావాలంటే అక్కడ, మనం ఇక డెస్క్టాప్ పైన కావాలంటే డెస్క్టాప్ పైన ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. లోకల్ డ్రైవ్లో కావాలంటే, లోకల్ డ్రైవ్ అంటే మై కంప్యూటర్లో ఉన్నటువంటి డి డ్రైవ్లో, ఈ డ్రైవ్లో, ఎఫ్ డ్రైవ్లో కావాలంటే, ఏ డ్రైవ్లో కావాలంటే ఆ డ్రైవ్లో మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో మనకు కావాల్సిన డేటాని, మనకు కావాల్సిన ఫైల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఫోల్డర్కి ఏం ఎక్స్టెన్షన్ ఉండదండి, ఫోల్డర్ అనేది సింపుల్గా ఉంటుంది, నో ఎక్స్టెన్షన్. వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ తీసుకుంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్కి డిఓసిఎక్స్ అని ఉంటుంది, టెక్స్ట్ ఫైల్కి డాట్ టిఎక్స్టీ అని ఉంటుంది, ఇమేజ్ ఫైల్ తీసుకుంటే డాట్ జేపీజీ అని ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. బట్ ఫోల్డర్స్కి వచ్చేటప్పటికి ఏం ఎక్స్టెన్షన్స్ ఉండదండి, ఫోల్డర్ అనేది జస్ట్ ఎక్స్టెన్షన్ లేకుండానే ఉంటుంది. మీకు అందరికీ మళ్ళీ నేను ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి మీకు లైవ్లో చూపిస్తాను. జస్ట్ మీకు అనేది ఫోల్డర్ గురించి మీకు సంబంధించిన డిస్క్రిప్షన్ మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ టాస్క్ బార్. టాస్క్ బార్ అంటే అందరికీ ఐడియా ఉండొచ్చు. కింద మనకి పెద్దగా కనిపిస్తుంది టాస్క్, దాన్ని టాస్క్ బార్ అంటారు. ఒక సైడ్ రైట్ సైడ్ ఏమో డే టు టైమ్ ఉంటుంది, ఒక లెఫ్ట్ సైడ్ ఏమో స్టార్ట్ బటన్ ఉంటుంది. పక్కనే మనకు కావాల్సిన షార్ట్ కట్ ఐటమ్స్ మనము టాస్క్ బార్కి పిన్ చేసుకోవచ్చు. ఇందులో టాస్క్ బార్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్, డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే డిపెండ్స్ ఆన్ విండోస్ 7, విండోస్ 6. రమణాకర్ గారు, చిన్న అది మనము స్క్రీన్ షేర్ చేయలేమా? స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో అని కాల్ వచ్చిన రమణాకర్ గారు. సార్ యాక్చువల్గా ఇప్పుడు జస్ట్ నేను చెప్తున్నా, తర్వాత మీరు మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తూ చూపిస్తా. అదే అదే, ఎందుకంటే చెప్పడం కూడా మనము ఎలాంగ్ విత్ ప్రెజెంటేషన్ చెప్తేనే కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుందని ఆలోచన. స్క్రీన్ షేర్ చేసుకుంటూ చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మనకు, ఇది ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, మీకు కనపడుతుందా రాజు? కనపడుతుందా? ఎస్ ఎస్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా కదా. ఇప్పుడు దీన్ని అంతా డెస్క్ టాప్ అంటాం. ఇక్కడ పైన నేను ఇప్పుడు డ్రాగ్ చేసిన కదా, ఈ ఏరియా అంతా డెస్క్ టాప్ అంటాం. డెస్క్ టాప్ పైన మనం డిఫరెంట్ మనకు కావాల్సిన ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా డెస్క్ టాప్. దీనిపైన డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ ఏమేమి అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది, ఎందుకు వస్తాయి అనేది మనం ఐకాన్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు చేసుకుందాం. ఇప్పుడు మనం ఫోల్డర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. మనం డెస్క్టాప్ పైన ఫోల్డర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫోల్డర్ అనేది ఏంటంటే, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అంటే మనకు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఫోటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ సేవ్ చేసుకోవడానికి ఫోల్డర్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, డెస్క్టాప్ పైన మౌస్ రైట్ క్లిక్ చేస్తే మీకు ఇటు ఆప్షన్స్ వచ్చేటప్పటికి కింద న్యూలో మీకు ఫోల్డర్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ ఫోల్డర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఫోల్డర్కి మనం కావాల్సిన నేమ్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను సిఆర్పిస్ ట్రైనింగ్ అని ఇస్తున్నా, మీకు కావాల్సిన నేమ్ ఇచ్చుకోవచ్చు ఐడెంటిఫికేషన్ కోసం.
డిపెండ్స్ ఆన్ వర్క్ మీ వర్క్ బట్టి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు నేమ్ ఐడెంటిఫికేషన్ కోసం నేమ్ ఇచ్చుకోవచ్చు. సిఆర్పిఎస్ ట్రైనింగ్ అని ఇచ్చిన ఇది ఒక ఫోల్డర్, ఈ ఫోల్డర్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఫోటోస్ కానీ ఏవైనా అవి మనం చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం ఇందులో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం, ఒక వర్డ్ ఫైల్ క్రియేట్ చేసి మనం వర్క్ చేసుకుందాం. నేను ఇప్పుడు ఫోల్డర్లో ఒక ఫోల్డర్లో ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఫైల్లో నేను వర్క్ చేసుకుంటున్నాను. సపోజ్ ఇది మనము ఈ డేటాను అంతా మనము ఫోల్డర్లో స్టోర్ చేసుకున్నాం, అంటే డాక్యుమెంట్ని మనము ఫోల్డర్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వర్క్ చేసుకుంటున్నాం, ఇదంతా మనకి ఎక్కడ సేవ్ అవుతుందంటే సిఆర్పిఎస్ ట్రైనింగ్ అనే ఫోల్డర్లో ఈ డాక్యుమెంట్ అంతా సేవ్ అయ్యింది. మనం ఏ వర్క్ చేసినా కూడా ఆ ఫైల్లో ఈ ఫైల్ అనేది ఆ ఫోల్డర్లో ఉండిపోతుంది. నాట్ ఈవెన్ ఈ డాక్యుమెంట్ చేసుకోవచ్చు, అంటే టెక్స్ట్ ఫైల్ కానీ, టెక్స్ట్ ఫైల్ ఇన్ ద సెన్స్ నోట్ టెక్స్ట్ డాక్యుమెంట్ కానీ, తర్వాత జేపీజీ ఇమేజ్ కానీ, ఒక ఫోటోని కానీ దేనైనా కానీ. సపోజ్ నేను ఇప్పుడు ఒక ఫోటోని దేనైనా తీసుకొచ్చి నేను ఇప్పుడు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నా. సపోజ్ ఇది ఒక ఇమేజ్, ఈ ఇమేజ్ని తీసుకొచ్చి నేను ఇప్పుడు దీన్ని కాపీ చేసి ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నా, అంటే నా డేటాని అంతా ఒక దగ్గర పెట్టుకుంటున్నా. సపోజ్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ ఉండిపోతుంది, అంటే ఈ ఫోల్డర్లో ఈ ఫైల్ అనేది మనం సేవ్ చేసుకున్నాం. ఓకేనా? ఇది అంటే ఇదని కాదు, ఇప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకున్నాం, ఒక ఇమేజ్ తీసుకున్నాం. నెక్స్ట్ అలాగే మనం రెగ్యులర్గా వర్క్ చేసే పీడిఎఫ్, అందరికి తెలుసు కదా, పీడిఎఫ్కి సంబంధించిన ఫైల్ కూడా మనము సేవ్ చేసుకోవచ్చు. అంటే ఫోల్డర్లో మనం ఏదైనా సేవ్ చేసుకోవచ్చు, ఒక ఇమేజ్ కానీ, ఒక టెక్స్ట్ ఫైల్ కానీ, ఒక పీడిఎఫ్ ఫైల్ కానీ ఏదైనా మనం సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే ఇందులో మనము దీంట్లో సబ్ ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి అగైన్ న్యూలోకి వెళ్తే ఇందులో మళ్ళీ ఫోల్డర్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనం దీన్ని మళ్ళీ మన ఫోల్డర్ నేమ్ని కూడా మళ్ళీ ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను వరంగల్ అనే నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు వరంగల్ అనే నేమ్ ఇచ్చి వరంగల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తము, ఫైల్స్ మొత్తము మీ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కూడా వరంగల్లోకి వచ్చినప్పటికీ మీరు సపోజ్ వరంగల్లో మండల్ వైజ్ ఇచ్చుకోవచ్చు. మండల్ వైజ్ ఇచ్చుకోవాలంటే మళ్ళీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో సేమ్ మళ్ళీ వరంగల్లో కాజీపేట్ మండల్ ఒక ఫోల్డర్ పెట్టుకుంటున్నా. సపోజ్ పెట్టుకొని మళ్ళీ ఇందులో కాజీపేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్, అంటే ఫోల్డర్లో ఏదైనా ఫైల్ కానీ, టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనము టాస్క్ బార్ గురించి నేర్చుకుందాం. టాస్క్ బార్ అంటే ఇప్పుడు చూడండి, నా మౌస్ అందరికి కనపడుతుంది కదా. ఇప్పుడు నేను మౌస్ ఎక్కడ మూవ్ చేస్తున్నా, కింద మూవ్ చేస్తున్నా. కింద బాటంలో విండోస్లో డెస్క్టాప్ బాటంలో ఉండేదే టాస్క్ బార్. టాస్క్ బార్లో ఏమేమి ఉంటాయంటే రైట్ సైడ్ టైము, డేటు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏముంటాయంటే స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి, ఇది మనకు తెలుసు. దాని పక్కన ఉండే ఈ ఐకాన్స్ అన్ని అప్లికేషన్స్ ఐకాన్స్, ఇవన్నీ మనము దీన్ని టాస్క్ బార్కి పిన్ చేసుకున్నాం. మనం ఎందుకు పిన్ చేసుకున్నామంటే షార్ట్ కట్స్ యాక్సెసిబిలిటీ కోసం, అంటే ఈజీగా యాక్సెస్ చేయడం కోసము. ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే అప్లికేషన్స్ మనం ఇక్కడ యాక్సెస్ ఇక్కడ పిన్ చేసి పెట్టుకుంటే తొందరగా ఓపెన్ చేసుకోవడానికి, యాక్సెస్ చేసుకోవడానికి అవైలబిలిటీ కోసం మనం దీన్ని పెట్టుకున్నాం. ఓకేనా? ఇందులో డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్లో టైము, డేట్ కాకుండా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే కొన్ని ఆప్షన్ ఇక్కడ దాని పక్కన సౌండ్ సింబల్ ఉంటుంది, తర్వాత ఛార్జింగ్, అంటే ల్యాప్టాప్ కాబట్టి ఛార్జింగ్ ఉంది, దాని తర్వాత నెట్వర్క్కి సంబంధించిన కనెక్షన్స్ ఉంటాయి, తర్వాత డేటు ఈ గ్రాఫిక్స్కి సంబంధించిన, అంటే సిస్టమ్ గ్రాఫిక్స్ సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇనాక్టివ్లో ఉండేటివి ఇక్కడ హైడ్ అయి ఉంటాయి. ఈ డే టు టైం ఎప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయనేవి అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ కాకుండా మనం మన సిస్టమ్లో ఇన్స్టాల్ చేసుకున్న ఏ అప్లికేషన్ అయినా కూడా మనం టాస్క్ బార్కి పిన్ చేసుకొని పెట్టుకుంటే మనం షార్ట్ కట్ కోసం, ఈజీగా యాక్సెసిబిలిటీ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది విండోస్ 7కి సంబంధించిన టాస్క్ బార్ ఇలా ఉంటుంది. డిఫరెంట్ వర్షన్స్ ఇన్స్టెన్స్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. 8కి వచ్చేటప్పటికి టాస్క్ బార్ అన్నిటికీ కిందనే ఉంటుంది, బట్ వాటి లుక్ అనేది, ఆ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే వాటి అవుట్లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఐకాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఐకాన్స్ అంటే ఇందులో సిస్టమ్ ఐకాన్స్ ఉంటాయి, అప్లికేషన్స్ ఐకాన్స్ ఉంటాయి. సిస్టమ్ ఐకాన్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇప్పుడు రీసైకిల్ బిన్ ఉందండి, ఇది సిస్టమ్ ఐకాన్. దీన్ని ఎలా చెప్పగలుగుతున్నాం మనం సిస్టమ్ ఐకాన్ అంటే,
ఇది మనం ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకున్నప్పుడు ఎలాంగ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చే ఐకాన్ కాబట్టి సిస్టమ్ అప్లికేషన్. అలాగే మై కంప్యూటర్ కూడా ఐకాన్ సిస్టమ్, మై కంప్యూటర్ అనే ఐకాన్ కూడా సిస్టమ్ ఐకాన్. ఎందుకు అంటే మనము ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే వచ్చే ఐకాన్ కాబట్టి ఇది మై కంప్యూటర్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఐకాన్. ఈ రిమైనింగ్ అన్ని ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ మొత్తము ఇవి నేను క్రియేట్ చేసుకునే నా నేను అంటే యూజర్ ప్రీ డిఫైన్డ్ అంటే యూజర్ తన అవసరాని కోసం తను క్రియేట్ చేసుకున్న ఐకాన్స్. ఇవన్నీ ఐకాన్సే. ఈ ఫోల్డర్స్ అన్నీ ఐకాన్స్ అంటారు. ఓకేనా? ఇవన్నీ ఫైల్స్. మీకు డిఫరెన్స్ కూడా కనబడి ఉండాలి ఈ ఫోల్డర్స్కి, ఈ ఫైల్స్కి డిఫరెన్స్ కూడా కనబడి ఉండాలి. ఫోల్డర్ ఏమో ఈ రకంగా ఉంటుంది, ఫైల్స్ ఏమో ఈ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఇది పీడిఎఫ్ ఫైల్ మీకు కనబడుతుంది, ఇది ఇది జేపీజీ ఫైల్, ఇది టెక్స్ట్ ఫైల్. ఇలా మీకు డిఫరెంట్ ఫైల్స్ కూడా కనబడుతున్నాయి. అంటే మీకు ఫోల్డర్కి అండ్ ఫైల్స్కి డిఫరెన్స్ కూడా కనపడుతుంది. ఎందుకంటే ఫోల్డర్ ఒకలాగా ఉంటుంది, ఫైల్ ఒకలాగా ఉంటుంది. ఓకేనా? ఇంకా డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవి ఇప్పుడు నేను చెప్పినట్టు మై కంప్యూటర్ అండ్ రీసైకిల్ బిన్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఐకాన్. అక్వాపాడ్ రీడర్, ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, విఎల్సీ మీడియా ప్లేయర్ అనేది సిస్టమ్ ఐకాన్. అంటే సిస్టమ్ ఐకాన్ కాదు, ఇది అప్లికేషన్ ఐకాన్. అప్లికేషన్ ఐకాన్ అని ఎందుకు అంటామంటే ఈ ఐకాన్స్ అనేటివి, ఈ ఫోర్ ఐకాన్స్ బేసిక్గా నేను ఇప్పుడు హైలైట్ చేసిన ఫోర్ ఐకాన్స్, ఫైవ్ ఐకాన్స్ మనమే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే వచ్చినటువంటి ఐకాన్స్ కాబట్టి ఇవి అప్లికేషన్స్ ఐకాన్స్. ఈ పైన ఉన్న రెండు ఐకాన్స్ ఏంటివి అంటే ఆపరేటింగ్ సిస్టమ్, అంటే డిఫాల్ట్గా సిస్టమ్ రన్ అవ్వడానికి మనం ఆపరేటింగ్ సిస్టమ్ వేసుకుంటాం, మనం ముందే చెప్పినా కాబట్టి ఆ ఆపరేటింగ్ సిస్టమ్తో పాటు వచ్చిన ఐకాన్స్ కాబట్టి సిస్టమ్ ఐకాన్స్. ఈ ఫైవ్ ఐకాన్స్ ఏంటివంటే అప్లికేషన్ ఐకాన్స్. అంటే ఎప్పుడైతే మనం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటామో ఆ అప్లికేషన్కు సంబంధించిన ఐకాన్స్. ఈ జూమ్ కూడా చూడండి, ఇక్కడ జూమ్ ఉంది కదా, ఈ జూమ్ కూడా అప్లికేషన్ ఐకానే. ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్ ఇది సిస్టమ్తో రాలేదు, సిస్టమ్ విండోస్తో రాలేదు, ఆపరేటింగ్ సిస్టమ్తో రాలేదు. ఓన్లీ మనం మన అవసరం కోసం, యూజర్ అవసరం కోసం తన అవసరానికి అనుగుణంగా ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్ కాబట్టి అప్పుడే వచ్చిన ఐకాన్ కాబట్టి దాన్ని అప్లికేషన్ ఐకాన్ అంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి, డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ కనపడతాయి. వ్యూలోకి వెళ్తే ఐకాన్స్ ఇప్పుడు చూడండి, లార్జ్ ఐకాన్స్, మీడియం ఐకాన్స్, స్మాల్ ఐకాన్స్. అంటే ఈ ఆప్షన్స్ పెట్టుకున్న దాన్ని బట్టి మనకు డెస్క్టాప్ పైన ఉన్నటువంటి ఐకాన్స్ వ్యూ చేంజ్ అవుతుంది. ఓకేనా? తర్వాత సార్ట్ బై ఐకాన్స్ మనం ఎట్లా పెట్టుకుంటే అలా, బై నేమ్ పెట్టుకుంటే ఆల్ఫాబెట్ వైజ్గా సార్ట్ అవుతాయి, బై సైజ్ పెట్టుకుంటే ఫోల్డర్ సైజుని బట్టి, ఫైల్ సైజుని బట్టి సార్ట్ అవుతాయి. ఐటమ్ టైప్ పెట్టుకుంటే ఐటమ్ టైప్, టెక్స్ట్ టైపా జేపీజీ టైపా అవి సార్ట్ అవుతాయి. డేట్ మాడిఫైడ్ అంటే ఎప్పుడైతే డేట్ మాడిఫైడ్ మనం చేసుకుంటామో ఆ డేట్ వైజ్గా అవి సార్ట్ అవుతాయి. రీఫ్రెష్ ఆప్షన్ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరూ యూజ్ చేసే ఉంటారు రీఫ్రెష్ ఆప్షన్. ఓకేనా? ఇక ఈ పేస్ట్ షార్ట్కట్ ఇవన్నీ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ఈ గ్రాఫిక్ ప్రాపర్టీస్ అనేటివి ఏంటంటే మదర్ బోర్డుకు సంబంధించిన, వీడియో డ్రైవర్స్కు సంబంధించిన ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆప్షన్ ఇది. ఈ గ్రాఫిక్స్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే మనకు మానిటర్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ ఉంటాయి, దీన్ని ఎవరు చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసి చేంజ్ చేస్తే సిస్టమ్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతుంది మొత్తం ఓవరాల్. అంటే మీకే వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? గ్రాఫిక్ ఆప్షన్స్లో కూడా అంతే. ఇప్పుడు న్యూలోకి వెళ్తే నేను చెప్పాను కదా, న్యూలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలన్నా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, షార్ట్కట్ కావాలంటే షార్ట్కట్ క్రియేట్ చేసుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఒక ఫైల్ కావాలంటే ఫైల్ చేసుకోవచ్చు, ఒక బిట్ మ్యాప్ ఇమేజ్ కావాలంటే బిట్ మ్యాప్ ఇమేజ్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ చేసుకోవచ్చు, ఆఫీస్ వర్డ్ డాక్యుమెంట్ కావాలంటే వర్డ్ డాక్యుమెంట్ చేసుకోవచ్చు, పవర్ పాయింట్ కావాలంటే పవర్ పాయింట్ చేసుకోవచ్చు, ఫోటోషాప్ ఇమేజ్ కావాలంటే ఫోటోషాప్ ఇమేజ్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఏమేమి అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నాయో అప్లికేషన్కి సంబంధించిన ప్రతి ఒక్క షార్ట్కట్ కావాలన్నా కూడా న్యూలోకి వెళ్ళి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అంటే ఆ ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటివరకు? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
హలో ఐ యామ్ ఆడియబుల్ వినపడుతుందా ఎస్ రమణ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఇప్పటివరకు విండోస్కు సంబంధించి అలాగే టాస్క్ బార్కు సంబంధించి ఫోల్డర్కి సంబంధించి ఐకాన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా రమణాకర్ గారు ఒక క్వశ్చన్ వచ్చింది హౌ టు పిన్ ఆన్ టాస్క్ బార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని ఫ్రమ్ ఎం ప్రవీణ్ కుమార్ హౌ టు పిన్ ఆన్ టాస్క్ బార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఓకే సార్ అంటే ఒక అప్లికేషన్ ఒక ఒక అప్లికేషన్ ని మనము టాస్క్ బార్ కి ఎలా పిన్ చేసుకోవాలో అడుగుతున్నారు ఓకే నేను చూపిస్తాను చూడండి డెస్క్టాప్ పైన ఒక అప్లికేషన్ ఉంది సపోజ్ ఇప్పుడు ఫైర్ ఫాక్స్ ని మనం టాస్క్ బార్ కి పిన్ చేసుకోవాలనుకుంటున్నాం టాస్క్ బార్ అంటే ఇక్కడ కింద దీన్ని పిన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే జస్ట్ దీన్ని రైట్ క్లిక్ చేసి పిన్ టు టాస్క్ బార్ అని ఉంటుంది చూడండి అప్లికేషన్ పైన రైట్ క్లిక్ చేస్తే పిన్ టు టాస్క్ బార్ అని ఉంటుంది ఇక్కడ దీన్ని టాస్క్ బార్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది ఇక్కడ టాస్క్ బార్ పైన పిన్ అయ్యింది దీన్ని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు జస్ట్ వన్ క్లిక్ తోనే ఓపెన్ అయిపోతుంది ఓకేనా ఈ అప్లికేషన్ అని కాదు ఏ అప్లికేషన్ అయినా మనకు టాస్క్ బార్ పైన పిన్ కావాలన్నా దాన్ని రైట్ క్లిక్ చేసి పిన్ టు టాస్క్ బార్ అంటే సరిపోతుంది ఇప్పుడు విఎల్సి మీడియా ప్లేయర్ని కూడా పిన్ చేసుకోవచ్చు చూడండి పిన్ టు టాస్క్ బార్ ఇక్కడ కనిపిస్తుంది ఆప్షన్ విఎల్సి మీడియా ప్లేయర్ని కూడా పిన్ టు టాస్క్ బార్ అంటే ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఓకేనా దీన్ని మళ్ళీ తీసేయాలనుకుంటే దీన్ని రైట్ క్లిక్ చేస్తే అన్పిన్ దిస్ ఫ్రమ్ టాస్క్ బార్ వెళ్ళిపోతుంది ఓకేనా ఓకే ఓకే ఇంకొక ప్రశ్న రమణాకర్ గారు టైం సెట్టింగ్ అని అడిగారు టైం సెట్టింగ్ ఓకే ఓకే నేను చూపిస్తాను బట్ మీరు ప్రాక్టికల్ గా ప్రాక్టీస్ చేయ అంటే మీరు చేంజ్ చేయడానికి ట్రై చేయకండి ఇన్ కేస్ రాంగ్ ఉంటేనే ట్రై చేయండి బట్ ఏంటంటే సిస్టమ్ డే టు టైం చేంజ్ అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు జస్ట్ నేర్చుకోండి అంతేగాని దీన్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయకండి ఇక్కడ చూడండి కింద డే టు టైం ఉంది కదా దీనిపైన రైట్ క్లిక్ చేస్తే అడ్జస్ట్ డే టు టైం అని ఉంటుంది దీని ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక విండో ఓపెన్ అవుతుంది సపరేట్ ఈ విండోస్లో మనం డే టు టైంని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ డే టు టైం ఏదంటే అది మనం చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ జస్ట్ మనం ఏదంటే అది సపోజ్ రాంగ్ ఫస్ట్ నేను ఒక రాంగ్ డేట్ పెడుతున్నాను రాంగ్ డేట్ పెట్టి నేను దాన్ని చేంజ్ చేసి చూపిస్తాను ఇప్పుడు రాంగ్ డేట్ ఉంది ట్యూస్డే జూన్ 30 ఉంది నేను దాన్ని ఈరోజు కరెంట్ డేట్కి మార్చాలంటే చేంజ్ డేట్ అండ్ టైం క్లిక్ చేస్తే ఇక్కడ కరెంట్ ఈరోజు జూలై 1 కాబట్టి జూలై 1 క్లిక్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని ఓకే కొడితే ఇక్కడ చేంజ్ అయిపోతుంది చేంజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కింద డిస్ప్లే అవుతుంది ప్రాపర్ టైం చేంజ్ అయిందా లేదా ఇమీడియట్గా ఓకేనా సార్ ఓకే ఓకే ఇంకొక ప్రశ్న వచ్చింది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి కల్పన ఫ్రమ్ మహబూబాబాద్ ఓకే అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్ ఫైల్ అండ్ ఫోల్డర్ అన్నారు డిఫరెంట్ బిట్వీన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అంటే ఏంటంటే ఫైల్ అనేది ఇండివిజువాలిటీ ఉంటుంది ఫోల్డర్ అనేది ఏంటంటే ఈ ఇండివిజువల్గా ఉన్న ఫైల్స్ అన్నింటిని ఒక దగ్గర స్టోర్ చేసుకోవడానికి మనకు యూజ్ చేస్తాం ఫోల్డర్ని డిఫరెంట్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ఈ ఫైల్స్ అన్నింటిని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలనుకుంటే ఫోల్డర్ని యూజ్ చేసి ఇవన్నీ మనం ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం ఓకేనా ఇవన్నీ డిఫరెంట్ ఫైల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ఈ ఫైల్స్ని మనం ఒక దగ్గర పెట్టుకోవాలని అనుకున్నప్పుడు మనకు వేరే ఆప్షన్ ఏముండదు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఫోల్డరే ఈ ఫైల్స్ అన్నింటినీ మనము ఒక దగ్గర పెట్టుకోవాలంటున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో ఫైల్స్ అనేవి మనం పెట్టుకోవాలి ఫైల్స్కి ఫోల్డర్ ఉన్న డిఫరెన్స్ ఓకే ఇంకొక ప్రశ్న టాస్క్ బార్ ఉన్నాయి టాస్క్ బార్ ఓపెన్ చేయగానే మీదికి వస్తుందట కింద కాకుండా అప్ సైడ్ వస్తుందట అది ఎలా వస్తుంది అంటే యాక్చువల్గా మనము ఇప్పుడు ఏం చేస్తామంటే మనము సిస్టమ్ ఆపరేట్ చేస్తున్నప్పుడు మౌస్ ఆటోమేటిక్గా మూవ్ అయినప్పుడు ఇలా వచ్చేస్తుంది సార్ మనం డ్రాగ్ చేయడం వల్ల స్పీడ్ డ్రాగ్ చేయడం వల్ల
ఈ ఆ టాస్క్ బార్ అనేది ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తున్న ప్రాక్టికల్ గా రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉన్న టాస్క్ బార్ సపోజ్ పైన ఉంది అనుకోండి, ఇప్పుడు సపోజ్ ప్రాక్టికల్ ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ప్రకారం పైన ఉంది అన్నారు కదా, పైన ఉన్న టాస్క్ బార్ మీరు ఏం చేస్తారంటే దాని డిఫాల్ట్ పొజిషన్ అనేది బాటమ్ పొజిషన్. దాన్ని కిందికి తేవాలంటే మీరు దాన్ని లెఫ్ట్ క్లిక్ తో డ్రాగ్ చేసి జస్ట్ దాన్ని కిందికి తీసుకొచ్చి పెట్టండి, అది కిందికి వచ్చేస్తుంది. ఇది ఇలా వచ్చిన టాస్క్ బార్ మళ్ళీ పైకి కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్లకుండా ఉండాలంటే దీన్ని లాక్ చేయాలి. దీన్ని ఎలా లాక్ చేయాలంటే టాస్క్ బార్ పైన రైట్ క్లిక్ చేస్తే లాక్ ద టాస్క్ బార్ అని ఉంటుంది ఆప్షన్. ఈ లాక్ ద టాస్క్ బార్ని క్లిక్ చేస్తే ఈ టాస్క్ బార్ అనేది లాక్ అయిపోతుంది, అంటే ఇక్కడే ఉండిపోతుంది. ఇక్కడ నుంచి మీరు ఎక్కడ డ్రాగ్ చేసినా కూడా, ఇప్పుడు చూడండి నేను డ్రాగ్ చేస్తున్నాను, ఎక్కడికి కూడా వెళ్ళిపోదు, ఎందుకంటే దీన్ని ఇప్పుడు నేను లాక్ చేసిన కాబట్టి ఆ పొజిషన్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోదు. లాక్ చేయకుండా ఉంటే మీరు మౌస్ ఎక్కడికంటే అక్కడికి మూవ్ అవుతుంది. చూడండి ఇవో లెఫ్ట్ కంటే లెఫ్ట్కు, రైట్ కంటే రైట్కు, బాటం అంటే బాటంకు. దీన్ని లాక్ చేసి ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎక్కడికి డ్రాగ్ చేసినా కూడా మూవ్ కాదు. ఓకే ఓకే, అంటే ఒక ప్రశ్న ఉంది కదా, అది సరిగా అర్థమైతలేదు. అది ఆండ్రాయిడ్ మొబైల్లో ఫోల్డర్స్ ఏమి ఉండవు కదా రమణాకర్ గారు, మొబైల్లో ఫోల్డర్స్ ఉండవు. ఇది దిస్ ఈజ్ ఫర్ డెస్క్టాప్ కదా, మనకు పీసీ డెస్క్టాప్ కదా. అవును సార్, అవును సార్, డెస్క్టాప్. అదే మరి రాజేష్ అంటే ఎవ్రీథింగ్ సేమ్ యాజ్ టేబుల్ ఎక్స్ట్రా పీసీ అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ప్రాసెసర్ అన్నాడు. అంటే ఆన్లైన్ మొబైల్ లో కూడా మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే మనం మై ఫైల్స్ లోకి వెళ్ళి మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కదా సిస్టమ్ మొబైల్ ఇంటర్నల్ స్టోరేజ్ లో మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఈ పద్ధతి కాదు కదా, అది వేరు కదా. ఈ పద్ధతి కాదు, మీరు మై ఇంటర్నల్ స్టోరేజ్ కి వెళ్తే అక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే ఓకే, క్యారీ ఆన్, గో ఫార్, ముందుకు వెళ్ళండి. ఓకే ఓకే, థాంక్యూ సార్, థాంక్యూ. రమణాకర్ ఒక నెట్వర్క్ సెట్టింగ్ అట, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ నెట్వర్క్ సెట్టింగ్. అంటే యాక్చువల్గా సార్ నెట్వర్క్ సెట్టింగ్ అనేది మనకు నెక్స్ట్ కమింగ్ సెషన్లో టాపిక్ ఉంది, అది మేము నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు చెప్పమంటారా సార్? ఆహా అవసరం లేదు, అది దట్స్ ఒక సెషన్ ప్లాన్ చేసి. సెషన్ ఉంది, ఉంది, ఆల్రెడీ ఉంది సార్. క్వశ్చన్ వస్తేనే నెక్స్ట్ ఉంది సార్, నెక్స్ట్ సెషన్ ఉంది. సార్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ వీళ్ళందరూ హ్యాండ్ రేజ్ చేసి ఒక ఇఫ్ ద ఫైల్ గెట్స్ కరప్టెడ్ వాట్ షుడ్ బి డన్, అ క్వశ్చన్ ఫ్రమ్ తే శోభన్. అంటే ఫైల్ కరప్ట్ అయితే, అంటే ఎటువంటి ఫైల్, టెక్స్ట్ ఫైలా ఇమేజ్ ఫైలా కరప్ట్ అయితే, కరప్ట్ అయిన దాన్ని బట్టి అంటే సొల్యూషన్, అన్ని ఫైల్స్కి సొల్యూషన్ ఉంటుందని చెప్పలేము. డిపెండ్స్ ఆన్ ఫైల్ సిచ్యువేషన్, కరప్ట్ అయిన దాన్ని బట్టి దానికి సొల్యూషన్ ఉంటుంది. రమణాకర్ ఇక్కడ ఒకటి ప్రశ్న ఉంది, ఇంట్రెస్టింగ్. సార్ సార్, టైం సెట్టింగ్ చేసినా కూడా సిస్టమ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ టైం సెట్టింగ్ అడుగుతుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? సార్ ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనము సిస్టమ్ ఆన్ చేసినప్పుడు రాంగ్ డే టు టైం ఉందని మనం సిస్టమ్ డే టు టైం చేంజ్ చేస్తాం. చేంజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం సిస్టమ్ షట్ డౌన్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా పాత డేట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇది ప్రాబ్లం ఏంటంటే సార్, ఇది ఎన్నిసార్లు చేంజ్ చేసినా అవ్వట్లేదు అంటే యాక్చువల్గా మనకు మదర్ బోర్డులో సీమోస్ బ్యాటరీ అని ఒక బ్యాటరీ ఉంటుంది. అంటే ఎలాగైతే మన రిస్ట్ వాచ్కి, హ్యాండ్ వాచ్కి చిన్న సెల్ ఎలాగైతే ఉంటుందో ఆ సెల్ అందులో కూడా ఉంటుంది సార్. ఆ సెల్ చేంజ్ చేసుకోవాలి. మదర్ బోర్డులో సీమోస్ బ్యాటరీ ఉంటుంది, ఆ బ్యాటరీ చేంజ్ చేసుకొని మనం వెయిటింగ్ టైం పెట్టుకుంటే ఈవెన్ మన సిస్టమ్ ఆఫ్ అయినా కానీ నెక్స్ట్ టైం ఆన్ చేసినప్పుడు అది ఏంటంటే సార్, బ్యాక్ ఎండ్లో సిస్టమ్ ఈవెన్ ఆఫ్ ఉన్నా కానీ బ్యాక్ ఎండ్లో కరెంటు డే టు టైం అనేది రన్నింగ్లో ఉంటుంది. మళ్ళీ సిస్టమ్ ఆన్ చేయగానే ఎగ్జాక్ట్ డే టు టైం వస్తుంది. అది యాక్చువల్గా సిస్టమ్ ప్రాబ్లం, అదంటే విండోస్ ప్రాబ్లం కాదు, సీమోస్ బ్యాటరీ ప్రాబ్లం. ఆ బ్యాటరీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒక డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ 7, 8, 9, 10 అనే క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ 7, 8, 9, 10 అంటే సార్ ఇది విండోస్లో డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్.
విండోస్ 7 అనేది ఒక వర్షన్, విండోస్ 8 అనేది ఒక వర్షన్, విండోస్ 9 అనేది ఒక వర్షన్, విండోస్ 10 అనేది ఒక వర్షన్. ఇవి ఇందులో డిఫరెన్స్ ఏముంటుంది అంటే యూజర్ ఇంటర్ఫేస్ డిఫరెన్స్ ఉంటుంది. ఆప్షన్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, కానీ కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఇంక్లూడ్ అవుతాయి ఒక్కొక్క వర్షన్లో. మీకు అడ్వాన్స్ ఆప్షన్సే చేంజ్ ఉంటాయి. ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ ఇన్ ద సెన్స్ మన డెస్క్ టాప్ చూపించాను కదా ఇందాక, విండోస్ 7 డెస్క్ టాప్ ఒకలాగా ఉంటుంది, 8 సంబంధించిన విండోస్ 8కి సంబంధించిన డెస్క్ టాప్ ఒకలాగా ఉంటుంది, 9కి సంబంధించిన డెస్క్ టాప్ ఒకలాగా ఉంటుంది, 10కి సంబంధించిన డెస్క్ టాప్ ఒకలాగా ఉంటుంది. ఇన్ ద సెన్స్ అంటే ఇంటర్ఫేస్ అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఎలా ఉంటుంది, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చర్స్ మొబైల్ తీసుకుంటే ఐఫోన్ సంబంధించిన డిస్ప్లే ఎలా చేంజ్ ఉంటుంది, రెడ్మీకి సంబంధించిన డిస్ప్లే ఎలా చేంజ్ ఉంటుంది, సామ్సంగ్ సంబంధించిన డిస్ప్లే ఎలా చేంజ్ ఉంటుందో, అలాగే విండోస్లో 7, 8, 9, 10 వర్షన్స్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ కూడా అలాగే చేంజెస్ ఉంటాయి. కొన్ని ఆప్షన్స్ కూడా అడ్వాన్స్ ఆప్షన్స్ కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ప్రీలోడెడ్గా ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ జిప్ ఫోల్డర్, జిప్ జిప్ గురించి అడుగుతున్నారు. జిప్ ఫోల్డర్ అంటే ఒక ఫోల్డర్ ని ఎలా జిప్ చేయాలో మీకు చూపిస్తాను, మళ్ళీ దాన్ని అన్జిప్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ సిఆర్పిస్ ట్రైనింగ్ ఉందండి, బేసిక్గా మనం జిప్ కోసం యూజ్ చేసే అప్లికేషన్ ఏంటంటే విన్రార్. విన్రార్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని మనము జిప్ చేయడానికి అప్లికేషన్ యూజ్ చేస్తామండి. ఇది ఎందుకోసం వాడతామంటే ఒక ఫోల్డర్ని మనము ఎవరికైనా మెయిల్ చేయాలనుకున్నప్పుడు కానీ దానికోసం మనం యూజ్ చేస్తాము. అంటే పర్పస్, సెక్యూరిటీ పర్పస్ అని తెలిసిందే, వైరస్ అటాక్ కాకుండా ఉండడానికి, డేటా థెఫ్ట్ కాకుండా, డేటా ప్రాబ్లం కాకుండా ఉండడానికి మనము ఏదైనా ఒక ఫోల్డర్ని జిప్ చేస్తాము. ఇప్పుడు ఒక ఫోల్డర్ని ఎలా జిప్ చేయాలో మీకు నేను చూపిస్తాను. చూడండి, నా డెస్క్ టాప్ పైన ఒక ఫోల్డర్ ఉంది, దాన్ని ఇప్పుడు నేను ఎలా జిప్ చేయాలో చూపిస్తాను. ఎగ్జాంపుల్ సిఆర్పిస్ ట్రైనింగ్ అనే ఒక ఫోల్డర్ ఉంది, దీన్ని నేను ఎలా జిప్ చేయాలో చూపిస్తాను. ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేస్తే యాడ్ టు సిఆర్పిస్ ట్రైనింగ్ డాట్ ట్రార్ అని ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇది చూడండి, ఇక్కడ ఈ ఓపెన్ ఇది చూడండి, జిప్ అయింది ఫైల్. ఈ ఫైల్ మీకు జిప్ అయింది. ఇది ఓపెన్ చేస్తే ఇందులో మీకు మళ్ళీ ఈ ర్యార్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇందులో మీకు సేమ్ ఆ ఫోల్డర్లో ఎటువంటి డేటా ఉందో ఆ డేటానే ఇందులో ఉంటుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఇందాక మనం యూజ్ చేసినటువంటి ఫైల్స్ మనం ఏం చేసినాం, ఇగో ఈ సిఆర్పిస్ ట్రైనింగ్ అనే ఫోల్డర్ని మనం జిప్ చేసినాం. ఇందులో ఏదైతే ఏ డేటా ఉందో అదే డేటా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, వరంగల్లోకి వెళ్తే కాజిపేట అనే ఫోల్డర్ ఉంది కదా, సేమ్ ఇక్కడ జిప్లో విన్రార్లో కూడా, జిప్ ఫైల్లో కూడా వరంగల్ ఓపెన్ చేస్తే కాజిపేట ఫైల్ ఉంటుంది. కాజిపేట ఓపెన్ చేస్తే ఏం లేదు కాబట్టి ఇందులో కూడా ఏముండదు. ఓకేనా, ఇక్కడ చూడండి, మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా, జిప్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఏమేమి ఉంటుందో ఇక్కడ చూడండి. సిఆర్పిస్ ఉంది కదా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మళ్ళీ సేమ్ బయట ఇక్కడ చూడండి, ఇది సేమ్ డేటా, ఇక్కడ ఉన్న డేటానే ఇక్కడ ఉంటుంది. ఓకేనా, జస్ట్ ఏం లేదండి, మనకి ఏ ఫోల్డర్ అయితే కావాలో ఆ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేసి దాన్ని చేస్తే ఆటోమేటిక్గా జిప్ అది ఆ ఫోల్డర్ అనేది జిప్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, యాడ్ టు ఇది కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు జిప్ ఫైల్ కింద క్రియేట్ అవుతుంది. సపోజ్ ఒక ఒక వేరే అర్థమైంది కదా అందరికీ స్వామి, ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ టాస్క్ బార్ అండ్ మెనూ బార్. ఇంకా ఒక ఒక ప్లీజ్ కొంచెం టీచ్ స్లోలీ అని కూడా అంటున్నారు కొంతమంది. ఓకే ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ టాస్క్ బార్ అండ్ మెనూ బార్. అవునవును, డిఫరెన్స్ బిట్వీన్ టాస్క్ బార్ అండ్ మెనూ బార్ అంటే ఏంటంటే, టాస్క్ బార్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కు సంబంధించిన ఎలిమెంట్. అది అంటే ఒక అప్లికేషన్ లాగా ఉన్నటువంటి ఒక ఎలిమెంట్. మెనూ బార్ అనేది ఏంటంటే ఒక అప్లికేషన్కి సంబంధించిన మెనూస్ ఉంటాయి. ఒక అప్లికేషన్కి డిఫరెంట్ డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుంటాం మెనూస్, ఏమేమి అప్లికేషన్స్కి ఏమేమి మెనూస్ ఉంటాయి, ఆ మెనూస్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది మనం ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుంటాం. డిఫరెన్స్ ఏంటంటే రెండింటికి, టాస్క్ బార్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఎలిమెంటు, మెనూ బార్ అనేది ఒక అప్లికేషన్కి సంబంధించిన ఎలిమెంట్.
how to create a PDF file. ఓకే పీడిఎఫ్ ఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే చాలా అంటే డిఫాల్ట్గా క్రియేట్ చేసుకోవడం ఎలా అంటే మనం పీడిఎఫ్ ఫైల్ని డిఫాల్ట్గా క్రియేట్ చేసుకోలేము. మనం ఏదైనా టెక్స్ట్ ఫైల్ని తీసుకొని దాన్ని పీడిఎఫ్ ఫైల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. యూజింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆన్లైన్ కన్వర్టర్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, దాని ద్వారా మనం పీడిఎఫ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే డైరెక్ట్ ఆన్లైన్ కన్వర్ట్ ఆన్లైన్లో కన్వర్ట్ చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ ఉందనుకోండి, డాక్యుమెంట్ డైరెక్ట్ మనం ఆన్లైన్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. స్వామి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విండోస్ 7 లో ఫైల్స్ విండోస్ 10 లో ఓపెన్ కావాలంటే ఎలా అని అడుగుతున్నాను. ఫైల్స్ అంటే ఏ ఫైల్స్ దాన్ని బట్టి చెప్పొచ్చు అండి. అవి ఏ ఫైల్స్ అనేది అవి ఎటువంటి ఫైల్స్ అనేది దాని ద్వారా చెప్పొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, ఎంఎస్ వర్డ్కి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయనుకోండి, అప్లికేషన్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ వేస్తేనే ఆ ఫైల్స్ ఓపెన్ అవుతాయి, లేకపోతే ఓపెన్ కావు. పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయనుకోండి, పీడిఎఫ్ ఫైల్స్ ఓపెన్ కావాలంటే ఆర్కోపాడ్ రీడర్ ఉంటేనే ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే స్పెసిఫిక్గా విండోస్ 7 అని కాదు, విండోస్ 8 అని కాదు, ఏ అప్లికేషన్ అయినా ఓపెన్ కావా, ఏ ఫైల్ అయినా ఓపెన్ కావాలి అంటే ఆ ఫైల్కు సపోర్ట్ చేసే అప్లికేషన్ ఉంటేనే ఆ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వీటికి విండోస్తో వీటికి సంబంధం లేదు. ఓకేనా? ఓకే. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ చాలా మంది అడిగారు, హౌ టు లాక్ అండ్ అన్లాక్ ఫోల్డర్, హౌ టు ఫైండ్ ద లాక్ ఫోల్డర్, ఇఫ్ ఐ ఫర్గాట్ ద key of a particular folder, how can we open? ఒక ఫోల్డర్ని డిఫాల్ట్గా మనం లాక్ చేసుకోలేము. ఒక ఫోల్డర్ని లాక్ చేసుకోవాలంటే మనం దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఒక అప్లికేషన్ యూజ్ చేసుకునే దాన్ని లాక్ చేసుకోవచ్చు. ఒకవేళ దాన్ని ఎలా ఆ ఫోల్డర్ లాక్ అయి ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఆ ఫోల్డర్ని మీరు లాక్ చేసినప్పుడు మీరు ఆ లాక్ చేసిన ఫోల్డర్ పైన లాక్ సింబల్ ఉంటుంది. ఆ లాక్ సింబల్ని ఐడెంటిఫై చేసుకొని మీరు ఆ ఫోల్డర్ లాక్ ఉందా లాక్ లేకుండా ఉందా గుర్తుపట్టచ్చు. మీరు డిఫాల్ట్గా అయితే వితౌట్ ఎనీ అప్లికేషన్ సపోర్ట్ మనము ఒక ఫోల్డర్ని లాక్ చేయలేము. ఆ ఫోల్డర్ని లాక్ చేయాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా ఒక అప్లికేషన్ యూజ్ చేసుకొని ఆ ఫోల్డర్ని లాక్ చేయాలి. ఆ ఫోల్డర్ని లాక్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా దానికి ఇచ్చేటువంటి పాస్వర్డ్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆ పాస్వర్డ్ మర్చిపోతే కనుక మాత్రం చాలా అంటే అన్లాక్ చేయొచ్చు, బట్ అది రిస్క్ ప్రాసెస్ చాలా. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ఎ జిప్ ఫోల్డర్ అండ్ ఎ నార్మల్ ఫోల్డర్. డిఫరెన్స్ బిట్వీన్ జిప్ ఫోల్డర్ అండ్ నార్మల్ ఫోల్డర్ అంటే ఏంటంటే, ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ జిప్ ఫోల్డర్ అండ్ నార్మల్ ఫోల్డర్ అంటే మీకు ఇంతకుముందే చెప్పా, జిప్ ఫోల్డర్ క్రియేట్ చేసేటప్పుడే జిప్ ఫోల్డర్ అనేది ఎందుకు క్రియేట్ చేసుకుంటామంటే, మనము ఇప్పుడు మనము ఏదైనా డేటాని మెయిల్ చేయాలన్నా కానీ వైరస్ అటాక్ కాకుండా ఉండాలంటే, స్కాన్ వైరస్ ఫ్రీ నుంచి ఫైల్స్ని వైరస్ ఫ్రీ చేయాలంటే ఖచ్చితంగా మనం ఒక ఫోల్డర్ని జిప్ చేసుకుంటే అందులో ఉన్నటువంటి ఫైల్స్ని వైరస్ ఫ్రీ చేయవచ్చు. ఇంకొకటి ఏంటంటే, సైజ్ కన్జంప్షన్ అనేది కొంచెం నేను ఎక్కువ అని చెప్పలేను. ఒక ఫోల్డర్ ఒక నార్మల్ ఫోల్డర్ ఒక జిప్ ఫోల్డర్ సంబంధించి సైజ్ అనేది చిన్న వేరియేషన్ తేడా ఉంటుంది, మరీ ఎక్కువ ఉండదు, కొంచెమే తేడా ఉంటుంది. స్వామి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఉంది. హౌ టు సెండ్ ఆర్ పాస్ టు ద ఇమేజెస్ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్. అర్థం కాలే. హౌ టు సెండ్ ఆర్ పాస్ టు ద ఇమేజెస్ వన్ ఫోల్డర్ టు అనదర్ ఫోల్డర్, ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి సెండ్ చేయాలంటే ఎలా అడుగుతున్నారు. ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి ఇమేజ్ సెండ్ చేయాలంటే కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. కాపీని పేస్ట్ చేసుకొని మనం ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి ఫైల్ని కానీ ఇమేజ్ని కానీ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఫైల్ అనేది ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి మూవ్ చేయాలంటే ఎక్కడైతే ఆ ఫైల్ ఉందో అక్కడ దాన్ని మనం కాపీ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడైతే దాన్ని మూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఆ ఫోల్డర్లో మనం పేస్ట్ చేయాలి. కెన్ యూ ప్లీజ్ గ్రాఫికల్లీ? ఓకే ఓకే, నేను చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఒక ఫైల్లో ఉన్న ఒక ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్ని ఇంకొక ఫోల్డర్లో ఎలా మూయాలనే డౌట్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఫోల్డర్లో సపోజ్ ఈ ఫైల్ ఉంది, ఈ ఫైల్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నా.
ఈ ఫైల్లో ఉన్న ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్ని ఇక్కడ కాపీ చేసి నెక్స్ట్ ఇంకొక ఫోల్డర్లో పేస్ట్ చేయాలి కాబట్టి ఏ ఫోల్డర్లో పేస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటున్నా. పేస్ట్ అనగానే అక్కడ ఉన్నటువంటి ఫోల్డరు ఆ ఫోల్డర్లో ఉన్నటువంటి ఫైల్ ఈ ఫోల్డర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి. ఓకేనా రాజు? Yes. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఉంది. ఇఫ్ వి డిలీట్ ద ఫైల్ ఈవెన్ ఇన్ రీసైకిల్ బిన్ యాక్సిడెంటల్లీ హౌ వి కెన్ గెట్ బ్యాక్ అని అడుగుతున్నారు. ఇప్పుడు మనము జనరల్ గా బేసికల్ గా మనం ఏదైనా ఒక ఫోల్డర్ ని గానీ ఒక ఫైల్ గానీ డిలీట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఆ ఫోల్డర్ అనేది ఫైల్ అనేది జనరల్ గా డిలీట్ చేస్తే రీసైకిల్ బిన్ లోకి వస్తుంది. ఫస్ట్ స్టెప్ రీసైకిల్ బిన్ లో నుంచి డిలీట్ చేస్తే ఆటోమేటిక్ గా సిస్టమ్ మెమరీ నుంచి డిలీట్ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఎలా తెచ్చుకోవాలంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి రికవరీ కోసం. ఆ రికవరీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ట్రై చేయొచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ 100% ఆ ఫైల్ రికవరీ అవుతుంది. ఒకవేళ రికవరీ ఏమైనా కూడా 100% సక్సెస్ అవుతుంది అని చెప్పలేము. నెక్స్ట్ క్వశ్చన్ హౌ టు హైడ్ ఫోల్డర్ అని అడుగుతున్నారు. హౌ టు హైడ్ ఫోల్డరా? ఓకే ఓకే ఓకే. ఇది చాలా అంటే నేను చెప్పొచ్చు బట్ ఏంటంటే ఇది కొంచెం క్రిటికల్ ఆప్షన్. మీకు మళ్ళీ ఫోల్డర్ హైడ్ చేసిన తర్వాత మీరు హైడ్ చేస్తారు, హైడ్ చేసిన తర్వాత కనబడకపోతే మళ్ళీ తర్వాత మీకే రిస్క్ అవుతుంది. మీరు దీన్ని ట్రై చేయకపోవడమే చాలా బెటర్. తెలుసుకొని వదిలేసింది బెస్ట్ ఇది. ఎందుకంటే వన్స్ ఒక ఫోల్డర్ హైడ్ అయిన తర్వాత మళ్ళీ అది కనబడకపోతే మీకే చాలా ఇబ్బంది అవుతుంది. నేను జనరల్గా మీకు చూపిస్తాను, ఒక నార్మల్ ఫోల్డర్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకే చూడండి, నేను డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా. మీరు ఎవరు ట్రై చేయొద్దు, నేను జస్ట్ ఫర్ మీకు నాలెడ్జ్ కోసమే చెప్తున్నా. ప్రాక్టికల్గా ఎవరు ట్రై చేయొద్దు. నేను వరంగల్ అనే ఫోల్డర్ పెట్టాను. ఇందులో ఒక సపోజ్ ఇందాక కాపీ చేసిన ఫైల్ని ఇందులో పేస్ట్ చేశాను. చేసి ఇప్పుడు ఈ ఫోల్డర్ని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను, అంటే హిడెన్ చేస్తున్నాను. ప్రాపర్టీస్ ఓపెన్ చేసి హిడెన్లోకి వెళ్తే ఈ ఫైల్ అనేది హిడెన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, మీకు డెస్క్టాప్ పైన నేను క్రియేట్ చేసిన వరంగల్ అనే ఫోల్డర్ ఎక్కడా లేదు. ఇప్పుడు మీరు నేను చెప్పినాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారు, హిడెన్ చేస్తారు. దీన్ని షో చేయడం ఎలా మళ్ళీ మీకు తెలియదు. అది మళ్ళీ నెక్స్ట్ స్టెప్, వేరే స్టెప్. అందుకే నేను మీకు జస్ట్ నాలెడ్జ్ కోసమే చెప్తున్నాను. మీరు దాన్ని ప్లీజ్ మీరు డోంట్ యూజ్ దిస్ ట్రిక్ ఎనీవేర్, ఎందుకంటే మీకే ప్రాబ్లం అవుతుంది. ఓకేనా స్వామి? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ ద కీబోర్డ్ ఆల్ బటన్స్ అండ్ మౌస్ రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్. కీబోర్డ్ ఆల్ బటన్స్ మౌస్ లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్. అవునవును, అది ఆన్లైన్లో చెప్పడం కుదరదు నాకు తెలిసి. ఎందుకంటే ఫిజికల్గా చూపించి చూపిస్తేనే అర్థమవుతుంది కీబోర్డ్లో కీస్ ఎలా ఆపరేట్ చేయాలి, మౌస్ లెఫ్ట్ బటన్ రైట్ బటన్ ఎలా ఆపరేట్ చేయాలి, స్క్రోల్ బటన్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు యూజ్ చేస్తుంటేనే, లేకుంటే మీ దగ్గర ఫిజికల్గా కీబోర్డ్ మౌస్ ఉంటేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు కన్వర్ట్ జిప్ ఫోల్డర్ ఇంటూ నార్మల్ ఫోల్డర్. వెస్, వెరీ గుడ్ క్వశ్చన్. హౌ టు కన్వర్ట్ జిప్ ఫోల్డర్ ఇంటూ నార్మల్ ఫోల్డర్. ఇప్పుడు నేను సపోజ్ ఒక ఫోల్డర్ని సపోజ్ ఈ ఫోల్డర్ని నేను జిప్ చేసాక, ఒక్క నిమిషం నేను చూపిస్తాను కానీ మళ్ళీ మీకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు నా స్క్రీన్ పైన మీకు ఒక జిప్ ఫోల్డర్ కనపడుతుంది కదా, దీన్ని నార్మల్ ఫోల్డర్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనే డౌట్ మీకు. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డర్ జిప్ ఫోల్డర్ని మీకు నార్మల్ ఫోల్డర్ ఎలా కన్వర్ట్ చేయాలంటే ఈ ఫోల్డర్ జిప్ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ టు అని ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ టు సిఆర్పి స్ట్రెయినింగ్ అని ఉంటుంది. దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ జిప్ ఫోల్డర్ అనేది నార్మల్ ఫోల్డర్కి కన్వర్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ కింద ఫైల్ క్రియేట్ అయింది. అవునా? ఇక్కడ చూడండి మీకు, ఇగో ఇది జిప్ ఫోల్డర్, దానికి సంబంధించినటువంటి నార్మల్ ఫోల్డర్ ఇది.
ఓకేనా చూడండి ఇది జిప్ ఫోల్డర్ ఇది నార్మల్ ఫోల్డర్ జస్ట్ మనం జిప్ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ టు సిఆర్పి ట్రైనింగ్ అంటే ఆటోమేటిక్ గా ఆ ఫోల్డర్ జిప్ ఫోల్డర్ అనేది నార్మల్ ఫోల్డర్ గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఓకేనా స్వామి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు సెట్ డెస్క్టాప్ పాస్వర్డ్ అని అడుగుతున్నారు డెస్క్టాప్ కి పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఏముండవండి జస్ట్ మనం యూజర్ కి పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు కానీ లాగిన్ లాగిన్ క్రెడెన్షియల్స్ కోసం కానీ డెస్క్టాప్ కి పాస్వర్డ్ ఏం సెట్ చేసుకోలేము నెక్స్ట్ హౌ రీకవర్ ద ఫోల్డర్ ఫ్రమ్ రీసైకిల్ హౌ టు రికవర్ ద ఫోల్డర్ ఫ్రమ్ రీసైకిల్ అనేది మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి హౌ టు రికవర్ ద ఫోల్డర్ ఫ్రమ్ రీసైకిల్ అనేది సపోజ్ ఇప్పుడు సిఆర్పి ట్రైనింగ్ అనే ఫోల్డర్ని నేను డిలీట్ చేశాను నేను ఇందాక ముందే చెప్పాను మీకు ఒక ఫోల్డర్ని మనం డిలీట్ చేసినప్పుడు బేసిక్గా డిలీట్ చేసినప్పుడు మనకు ఆ ఫోల్డర్ అనేది రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను డిలీట్ కొడుతున్నాను ఈ ఫోల్డర్ అనేది రీసైకిల్ బిన్లోకి మూవ్ అయింది ఇక్కడ మనకు రీసైకిల్ బిన్లో కనిపిస్తుంది ఈ ఫోల్డర్ ఇక్కడ రీసైకిల్ బిన్లో కనిపించేటువంటి ఫోల్డర్ని మనం ఎలా రీస్టోర్ చేసుకోవాలంటే మనం గెట్ బ్యాక్ అంటే ఎక్కడి నుంచి డిలీట్ చేసామో అక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేస్తే రీస్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది రీస్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఫోల్డర్ అనేది ఎక్కడ నుంచి డిలీట్ అయిందో అక్కడ నుంచి అక్కడికి రీస్టోర్ అవుతుంది ఇక్కడ చూడండి వచ్చేసింది మళ్ళీ ఇక్కడ ఓకేనా స్వామి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఫోల్డర్ ప్రాపర్టీస్ ఏముండవండి ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ ఫోల్డర్ ప్రాపర్టీస్లో జనరల్కి వచ్చేటప్పటికి ఫైల్ టైప్ అంటే దాని టైప్ ఏంటి దాని లొకేషన్ ఎక్కడుంది దాని సైజ్ ఎంత సైజ్ అండ్ డిస్క్ ఎంత ఉంది ఏమేమి ఉన్నాయి ఆ ఫోల్డర్లో చూపిస్తుంది ఆ ఫోల్డర్ ఎప్పుడు క్రియేట్ అయిందో చూపిస్తుంది తర్వాత షేరింగ్ అనేది ఏంటంటే ఈ ఫైల్ని మనం ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే అంటే షేరింగ్ అంటే ఏంటంటే నెట్వర్క్ సేమ్ నెట్వర్క్లో ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక 4 కంప్యూటర్లు ఉన్నాయనుకోండి ఆ 4 కంప్యూటర్కి సేమ్ ఈ ఫైల్ యాక్సెస్ కావాలంటే దీన్ని షేరింగ్ ఇచ్చుకుంటాం తర్వాత సెక్యూరిటీ ఇది సెక్యూరిటీ మనకు అవసరం లేదు ఈ వర్షన్స్ కూడా మనకు అవసరం లేదు కస్టమైజ్ అంటే ఏంటంటే మనము ఒక ఫోల్డర్ని కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ చేంజ్ ఐకాన్కి వెళ్తే ఇక్కడ ఐకాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఆ ఫోల్డర్ సంబంధించిన ఐకాన్ మనకు చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చేంజ్ అయింది కానీ దీన్ని ఎవరు ట్రై చేయకండి ఎందుకంటే మీకే కన్ఫ్యూజ్ అవుతారు తర్వాత మీరు ఓకేనా డిఫాల్ట్గా ఏ సెట్టింగ్స్ అయితే ఉన్నాయో అవే సెట్టింగ్స్ ఉంచండి మీరు దేన్ని ట్రై చేసినా కూడా తర్వాత మీరు కన్ఫ్యూజ్ అవుతారు లేకపోతే మీ తర్వాత మీ ఆ సిస్టమ్ యూజ్ చేసేటువంటి వాళ్ళు ఆ డేటా ద్వారా కన్ఫ్యూజ్ అవుతారు అర్థం కాక ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ హౌ టు సెండ్ ఫోల్డర్ టు అదర్స్ వేరే వాళ్ళకి పంపించడం ఎలా అని అడుగుతున్నారు మేబీ చెప్పొచ్చు ఒకటి పెన్ డ్రైవ్ తో చెప్పొచ్చు నెక్స్ట్ ఒకటి మెయిల్ ద్వారా చెప్పొచ్చు ఇది మనము నెక్స్ట్ జీమెయిల్ మనకు నెక్స్ట్ సెషన్ లో జీమెయిల్ గురించి ఉంది జీమెయిల్ ఎలా యాక్సెస్ చేయాలి జీమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా మెయిల్ సెండ్ చేయాలి అప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ ఏదో క్వశ్చన్ ఉంది వాట్ ఈస్ ద బెస్ట్ వర్షన్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అని అడుగుతున్నారు దేనికి సంబంధించి అవైలబుల్ బెస్ట్ వర్షన్ అంటున్నారు మీరు దేనికి రిలేటెడ్ చెప్పండి ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పండి ఐ థింక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అది యూజర్ ఫ్రెండ్లీ అండి మన ఇష్టం అది మనకి ఏది యూజర్ ఫ్రెండ్లీ అనిపిస్తే అది విండోస్ 7 కానీ 8 కానీ 10 కానీ మన ఇష్టం అది ఏది అనుకుంటే అది విండోస్ XP కూడా వాడుతున్నారు కొంతమంది ఇప్పటికీ అంటే ఏంటంటే అది వాళ్ళ యూజర్ ఫ్రెండ్లీ అవసరం అది హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ అవును ఏం టైప్స్ ఉండవండి ఒకటే టైప్ ఉంటుంది అది జనరల్ టైప్ ఫోల్డర్ అంతే నెక్స్ట్ జిప్ ఫైల్ తగ్గించడం ఎలా జిప్ ఫైల్ తగ్గించడం ఎలా సైజ్ తగ్గించడం అంటే కంప్రెస్ చేయొచ్చు కానీ మీకు అంత గ్యారంటీ చెప్పలేము ఎంత దానికి దీనికి చాలా చేంజెస్ ఏం రావు సైజ్లో చాలా తక్కువ చేంజెస్ వస్తాయి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు నెక్స్ట్ హౌ టు పుట్ ఇన్ సెక్యూర్ మై ఫోల్డర్ ఫోల్డర్ని సెక్యూర్ ఎలా చేయడం అంటే చేయొచ్చు అది సెక్యూరిటీకి సంబంధించిన ఆప్షన్స్ ఇందాక మీరు లాక్ సంబంధించి
చెప్పా కదా లాక్ కి సంబంధించి పర్టికులర్ గా ఎలాంటి డిఫాల్ట్ గా అయితే మనం ఒక ఫోల్డర్ ని లాక్ చేయలేము ఏదైనా ఒక అప్లికేషన్ బేస్ చేసుకుని దాన్ని లాక్ చేయొచ్చు దాన్ని బేస్ చేసుకుని మనం దాన్ని సెక్యూర్ చేయొచ్చు నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంది వీళ్ళు అప్పుడు అప్లై పెట్టారు సార్ మీరు చెప్పేది మీరు చెప్పింది కొంచెం కంప్యూటర్ మీద అవగాహన ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారని పెట్టారు ఒకరు అలా ఏం లేదండి నేను చెప్పినాయని మీకు ఇప్పుడు కంప్యూటర్ బేసిక్స్ ఇవి ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి ఒక ఫోల్డర్ లో ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు ఒక ఐకాన్ ఎలా ఉంటుంది ఐకాన్ ఎలా గుర్తుపట్టడం అంటే సిస్టమ్ ఐకానా అది అప్లికేషన్ ఐకాన్ ఎలా గుర్తుపట్టచ్చు టాస్క్ బార్ అనేది ఎక్కడ ఉంటుంది టాస్క్ బార్ పైన ఏమేమి ఉంటాయి విండోస్ అంటే ఏంటి నేను చెప్పినాయని ఇప్పుడు బేసిక్గా సిస్టమ్ అవగాహన లేని వాళ్ళకు యూజ్ అయ్యే టాపిక్సే స్టార్ట్ చేసింది మనం ఈరోజు స్వామి ఆల్రెడీ చూపించాను సార్ హౌ టు హిడెన్ ఫోల్డర్ అనే చూపించాను ట్రై హౌ టు షో ఇప్పుడు మీకు అవసరం లేదండి అది డిఫరెంట్ ఆప్షన్స్ చాలా పెద్ద ఆప్షన్ దాన్ని షో చేయాలంటే మళ్ళీ మీరు ఎక్కడో సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి మీకు అవన్నీ తెలిస్తే మళ్ళీ మీరు ఉన్న సెట్టింగ్ చేంజ్ చేస్తారు సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది అది చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్ మీకు అది తెలుసుకోవడమే బెటర్ ఈ స్టేజ్ లో నెక్స్ట్ హౌ టు సెట్ సిస్టమ్ లాక్ పాస్వర్డ్ ఒకటి ఉంది నెక్స్ట్ క్వశ్చన్ డెస్క్టాప్ పైన ఐకాన్ నేమ్స్ ఇంగ్లీష్ భాష నుండి వివిధ భాషలలో మార్చుకోవచ్చా డెస్క్టాప్ పైన ఉన్నటువంటి ఐకాన్స్ నేమ్స్ ఇంగ్లీష్ భాష నుండి వివిధ భాషలకు మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చు అండి కాకపోతే మన దగ్గర ఆ భాషకు సంబంధించిన లాంగ్వేజ్ టూల్స్ ఇన్స్టాల్ చేసి ఉండాలి సిస్టంలో ఆ సిస్టంలో ఇన్స్టాల్ చేసినప్పుడే ఆ లాంగ్వేజ్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం మార్చుకోవచ్చు అంటే రీనేమ్ చేసుకొని ఇంగ్లీష్లో ఉన్న ఫోల్డర్ నేమ్ని రీనేమ్ చేసుకొని తెలుగులో మన దగ్గర తెలుగు టూల్స్ ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉంటే తెలుగు వస్తుంది హిందీ టూల్స్ ఇన్స్టాల్ చేసి ఉంటే హిందీ వస్తుంది ఆ రకంగా మనం మార్చుకోవచ్చు హౌ టు సెట్ సిస్టమ్ లాక్ పాస్వర్డ్ అనేది అది కూడా చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్ మీకు ఇప్పుడు తెలుసుకోకపోవడమే బెటర్ ఎందుకంటే ఇది బేసిక్ స్టేజ్లో ఉన్నారు మీరు బేసిక్గా సిస్టమ్కు ఫస్ట్ సిస్టమ్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత తెలుసుకుంటే బెటర్ నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంది సార్ సమ్ ఆన్లైన్ రిపోర్ట్స్ మొబైల్లో డిస్ప్లే కావడం లేనట్టుంది నెక్స్ట్ ఇట్స్ షోయింగ్ అనేబుల్ టు ఓపెన్ ద డాక్యుమెంట్ స్ప్రెడ్షీట్ అపియర్స్ టు బి కరప్టెడ్ అని వస్తుంది విచ్ యాప్ వీ విల్ ఇన్స్టాల్ సార్ అని అడుగుతున్నారు స్ప్రెడ్షీట్ అంటే మనం షీట్స్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్దండి ఇన్ కేస్ షీట్స్ అనే అప్లికేషన్ ఉన్నా కానీ ఆ ఒక్క ఫోల్డర్ ఓపెన్ ఆ ఒక్క ఫైలే ఓపెన్ కాకపోతే ఖచ్చితంగా అది ఆ ఫైల్ కరప్ట్ అయ్యిందనే మనం చెప్పొచ్చు మీరు ఆ షీట్స్ నుంచి ఇంకొక వేరే ఫోల్డర్ ఏదన్నా ఫైల్ ఏదైనా ఓపెన్ చేసి చూడండి ఓపెన్ అయ్యి కనుక ఆ ఫైల్ ఏదైనా ఓపెన్ అయ్యి ఈ ఫైల్ ఓపెన్ కాకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా కరెక్ట్ అనే చెప్పచ్చు ఓకే ఆల్ క్వశ్చన్స్ కంప్లీటెడ్ వి కెన్ ఎండ్ నౌ మేబీ